పథకాలు ఇప్పుడు పథకాలు మనిషికి అమ్మ వడి 1500 ఎత్తున్నాడు, 1500 అట్ల 10 లక్షలు ఒక 20 లక్షలు 1 కోటి రూపాయలు వేసాడు. ఈ నూనెలు ఉప్పులు చెప్పులు బస్ ఫీజులు ఆటోలు ఆయిల్లు ఎన్ని పెంచి 100 కోట్లు గుంజాడు. ఇదేమంటే ఈ చేత నేను పథకం ఇచ్చాను అంటున్నాడు. ఈ 100 కోట్లు గుంజింది చెప్పట్లేదే, ఆల్రెడీ పెంచానని చెప్పలేదే. ఎందుకు ఆలోచించరు? ఎవడు కాడు అంతే, ఆ టయానికి ఏమైనా మందు పోసాడని నా మొగుడు ఓటేశాడు, చీర ఇచ్చారని ఆడోళ్ళు వేశారు. ఇంకేంది జనాలకి ఏంటి, నా పిల్లలకు ఉద్యోగం ఉందా? ఎవరు లేదండి. ఇవాళ నేను ఏం ఆలోచిస్తారంటే, ప్రజలు కూడా ఏం ఆలోచిస్తారంటే, ప్రజలు ఏం ఆలోచిస్తారంటే, నా ఒక్క ఓటుతో ఏం గెలుస్తాడులే అనుకుంటారు. ఎవరికి వాళ్ళు అంతే, ఎవరికి వాళ్ళు అంతే. ఈ 10 మంది మనం కట్టుకొని మాట్లాడేదాన్ని ఎవరు మాట్లాడతారు? ఎవరు మాట్లాడరు. నాకు ఇవాళ 100 రూపాయలు వచ్చినాయి, సార్లే 100 రూపాయలు వచ్చినాయి, కోటు కూడిగా కొండ కిందలేని అమ్మని, ఆ నాకు ఒక ఓటు, నా ఒక్క ఓటుతో వాడు గెలుస్తాడా? నా ఒక్క ఓటుతో గెలుస్తారు. ప్రతి ఒక్కరు అట్ట అనుకుని అంత అనుకుంటారు. వేయకుండా ఉన్న 10 మంది కూర్చొని మనం వేయకుండా ఓటు మార్చేయాలంటే, గత ప్రభుత్వంలో ఏ ఇబ్బంది ఉంటే నాకు ఆ ప్రభుత్వం నచ్చలేదు ఇంకో ప్రభుత్వం అనుకోవచ్చు. గతంలో ఇప్పటికీ గతంలో చాలా తేడా ఉంది, చాలా తేడా ఉంది. గతంలో ఇన్ని రేట్లు లేవు, ఉప్పులు పప్పులు రేట్లు లేవు, ఆయిల్ రేట్లు లేవు, బస్సులు రేట్లు లేవు, మరి ఉల్లిపాయల రేట్లు లేవు, టమాటాల రేట్లు, పన్నులు ఉన్నాయి. ఇసుక నేను మేము ఇల్లు కడనే 1000 రూపాయలు పెడితే తాట తీసుకొచ్చింది. ఇవాళ 1500 పెట్టినా ఏది ఎద్దులు బండి రావట్లా. టాటర్ కొనాలంటే 5000 6000, ఇవాళ 1500 పెట్టి ఎద్దులు బండి. అట్లా ఇల్లు కట్టాలంటే ఎవరు కడతారు? యా నుంచి వచ్చింది? ఆయన ఇల్లు కూడా కట్టిస్తా అన్నాడు అమ్మా. ఎవరు పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ఏదండి, ప్రజలు మాకు ఇల్లు లేదు, మేము ఉన్న ఇల్లు అమ్ముకున్నాం. అమ్ముకున్న తర్వాత మాకు మళ్ళీ ఆడ ఒక సెంటు స్థలం ఇక్కడ కొనుక్కున్నాం. మాకు ఇల్లు స్థలం లేదండి, మాకు అంత లేదంటే నీకు ఇల్లు ఉందిగా స్థలం ఉందిగా అని చెప్పి మాకు ఇవ్వలేదు. నీ కొడుకున్నాక నాకు నీకు ఒక్క కొడుకే అమ్మని అన్నారు. ఉన్న వాళ్ళకేమో లక్షల లక్షలు ఉన్నప్పుడు చాటు మాటు రాసేవాళ్ళు కూడా నీకు లక్ష ఇస్తాము, మాకు ఇప్పుడు లాట రాసేయమంటే దొబ్బుతున్నారు రాస్తున్నారు. వాలంటీర్లు కూడా కనీసం కూడా దొంగలే. ఇప్పుడు వాలంటీర్లు వార్డు నెంబర్లు దొంగలే. ఎవరు డబ్బులు ఇస్తే వాడి దగ్గర స్థలాలు ఇచ్చారు వాలంటీర్లు. అసలు ఇంత ఇప్పుడు వాలంటీర్లు వాలంటీర్లు పొద్దున్నే వచ్చి తలుపు కొట్టి పెన్షన్ ఇస్తున్నారు అని చెప్తున్నారు. అవి వస్తున్నారు, కరెంటు బిల్లు పెరిగిందని పెన్షన్ కూడా ఇస్తారు. ఇప్పుడు 45 సంవత్సరాల వాళ్ళకి 18000 ఇస్తున్నారు అన్నాడు. మాకు 40 సంవత్సరాలు వచ్చింది, 1 సంవత్సరం ఇచ్చాడు. 42వ సంవత్సరం వచ్చేప్పటికి కరెంటు బిల్లు వస్తుంది అన్నాడు. కరెంటు బిల్లు మాకు ఫ్రిడ్జ్ ఉంది, వాషింగ్ మిషన్ ఉంది, నీకు కరెంటు బిల్లు వస్తుంది, నీ వస్తువులు ఉన్న వాళ్ళకి మీకు డబ్బులు ఎందుకు అవసరమా అన్నాడు. డబ్బులు ఎందుకు? ఇలా ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ లేని సామాన్యులు ఎవరు ఉంటున్నారు? ఈ 18000 అసలు నీకెవడో వేలు పెట్టమన్నాడు? ఎందుకు ఇవ్వాలి నువ్వు ఈ పథకం? 18000 పథకం నీకెవడు పెట్టమన్నాడు? ఎవరిని వచ్చి అడిగారా? ఇన్ని అప్పులు చేసి ఇన్ని ఆస్తులు తాకట్లు పెట్టి పథకాలు ఇస్తే రేపు పొద్దున పిల్లల మీద భారం పడదామా? ఎందుకు పడదు? పిల్లలకి ఏందండి, ఇప్పుడు మేమే పడుతున్నాము. ఇప్పుడు ఒక మనిషికి 100 రూపాయలు ఇస్తున్నాడు, ఒక మనిషికి 100 రూపాయలు ఇచ్చి 10 మంది దగ్గర 1000 గుంజుతున్నాడు. ఇప్పుడే మేము పిల్లలు తాగాడు వాడు. ఇప్పుడు మీ ఒక్కళ్ళకి నాకే రాని వీళ్ళకే రాని ఇంకే రాని 100 రూపాయలు ఇస్తున్నాడు. ఏది ఏదో పథకం 100 రూపాయలు వస్తున్నాయి, పథకం ఇస్తున్నా అని చెప్పి ముగ్గురు దగ్గర 300 గుంజుతున్నాడు. ఎట్లా గుంజుతున్నాడు? ఆయిల్ రేట్లు కానించి 100 పప్పులు కానించి అన్ని గుంజున్నాడు. ఇంకా పిల్లలు తాకేందుకు మనమే అనుభవిస్తున్నాం ఇక్కడ. ప్రజలు ఆలోచించే వాళ్ళు ఎవరు ఆలోచించుకొని ఉండదు. కానీ ఆ సమయానికి వేసేవాళ్ళు వేస్తానే ఉంటారు ఓట్లు. మళ్ళీ అది ఏదంటే కుక్కతోక వంకర బద్దలేసి కట్టితే సమానంగా ఉండదు, ఇప్పంగానే ముడిసిపోయింది. ప్రజలు కూడా అట్టేటోళ్ళే. అసలు పనులు లేవు, బాటలు లేవు, ఏమి లేవు. మరి ఏమైనా పని బాధ అంటే పిలిచేవాళ్ళు లేడు. మరి అదేమంటే ఇళ్ళ చోట్లు ఇస్తానో ఆ ఇళ్ళ చోట్లు ఇలా ఆయన ఇల్లు కూడా కట్టిస్తా కట్టిస్తానండి. ఏది అసలు ఇళ్ళ చోటు ఇస్తేనేనా ఇలా? మరి పరిస్థితి అంతా చోటు ఇసుక దొరుకుతుందా? ఇసుక ఉన్న తక్కువ ధరలో ఉందా కట్టుకోవడానికి? లేదు, ఎక్కువ ధరే. మరి గతంలో ఎలా ఉంది? గత ప్రభుత్వంలో పర్వాలేదు, బాగానే ఉంది. ఓట్లు మరి ఎట్లేసాం? ఎట్లా వేసారంటే చూద్దాం ఒకసారి, ఆయన కూడా చూద్దాం, మంచి చేస్తారని అనుకున్నాం. ఒక అవకాశం ఇచ్చి చూద్దాం అనుకున్నాం. అదండి చూడాలిగా ఎవరైనా కానీ. అంతేగాని అసలు ఏంటి పరిస్థితి? ఎలా ఉంది? ఏం లేదు. ఈ పెన్షన్ ఒకటి విత్తనాల్లో ఇస్తానండి, 250 పెన్షన్లు 3000 చేస్తాను. 3000 చేస్తానండి, అది చెయ్యలేదు, ఏం లేదు. ఇక 2500లో 2 నెలల నుంచి అది కూడా కరెంటు బిల్లు ఎక్కువ వస్తే అవి కూడా తీసేస్తున్నాను అని చెప్పి అంటున్నారు. ఎంతవరకు న్యాయం? ఇప్పుడు ఈ రోజున పనులు చేసుకోలేని వాళ్ళు, వృద్ధులు అంటే ఏ పని చేసుకోలేని వాళ్ళు, ధరలు పెరిగినాయి, నిత్యావసరాలు మరి ఎట్లా అదే మీకు ఎట్లా బతికేది? అది పనులు లేవు కాదు. ఆ కృష్ణ ప్రసాద్ అనే వాళ్ళు ఇక్కడికి వచ్చేనేగా చెప్పడానికి
అసలు ఆయన ఈ ఊరు వచ్చానేగా, ఈ ఊరే రాడు. అసలు గెలిచిన తర్వాత ఒక్కసారి వచ్చిండు, అసలు కనపడటం వెళ్ళిపోయిండు అంతే. మీకు ఏం కావాలంటే చేస్తానండు, అది చేసింది లేదు, పెట్టింది లేదు. ఉమాగారు అసలు ఏం చేయలేదంట గతంలో, దేవుని ఉమాగారు ఏం చేయలేదు. ఉమాగారు వచ్చాడండి, ఒక నెలకో రెండు నెలలకు ఒకసారి అన్న వచ్చి కనొచ్చి చెప్పి వెళ్తున్నాడు. మరి ఆయన ఎందుకు కాదనుకున్నారు, ఎందుకని ఆయన ఓట్లేదు కాదనుకున్నారంటే చెప్పట్ల, ఒకసారి చూద్దాం ఈయన కూడా అని ఏం మాట్లాడే పని లేదు. అసలు పని అనేది లేదు, పిలిచిన వాళ్ళు లేదు. లేకపోతే ఈ బజార్ నెంబర్ కూర్చొనే ఉంటారు. ఏం చేస్తావు, ఆ కోట బియ్యం ఉన్నాయి, అవి తీసుకోవడం అవకాశం. అవి కూడా సందర్భం ఇస్తాను, అవి కూడా లేదు. సన్నయ్య లేదు, ఏం లేదు, ఆ మొద్దులే చేస్తాను. ప్రజలు ఆలోచిస్తున్నారంటావా? ఆలోచిస్తున్నారు. అసలు ఏంటి ఏంటి ఈ రకంగా చేస్తున్నారని చాలా మంది తిడతానే ఉన్నారు. మరి బ్యాంది కోట్లు పెట్టిండు అప్పుడు 50 రూపాయలు 25 రూపాయలు చేసా అయితే, ఇప్పుడు 150 రూపాయలు చేసా అంటే, వీడు పని లేకుండా పోయి ఆడికి పోయి ఆయన ఏం తాగుతున్నాడు? మరి ఆ బ్యాంది మీదేగా అంత లాభాలు అసలుకే. అవును, పూర్తిగా తీసేస్తాను తెలిసే ఓటేసాం. అసలు తీయటం అనేది జరగదు, అది జరిగేది లేదు. ఆయన ఎప్పుడు లేదు, చెత్త మీద పన్ను అసలకి ఏం ఎప్పుడు లేదు. ఈ కరెంటు బిల్లు ఆ రకంగా కట్టుకుంటే అయ్యే నెత్తనేస్తంటే ఏడ తీసి కట్టి. మరి ఆ రోజు ఇంటింటికి తిరిగాడు కదా, నాకు ఒక అవకాశం ఉండి ఒక ఛాన్స్ ఇవ్వండి. ఇదేం మరి అవకాశం ఇవ్వమంటే ఇచ్చాము, ఇస్తే ఆయన స్వార్థం ఆయన చూసుకుంటాండో. వీళ్ళు ఎప్పుడు ఆడపోతే ఆయనకి ఏంటి? అది అసలు ఈ మూడు రాజధానులు అవసరం మనకి, మూడు రాజధానులు అసలు ఎందుకండి? రాజధాని ప్రధానమంత్రి వచ్చి అక్కడ శంకుస్థాపన చేసిండు, ఆ రాజధానిని తీసేసి ఇంకా రెండు రాజధానులు మూడు చేయాలంటాడు. అసలు ఇది ఏమన్నా బాగుందా? డబ్బులు అభివృద్ధి ఆయన ఒక్కదానికే ఇస్తాను అంటున్నాడు. అసలు అంటే రోడ్లు వేయడానికే డబ్బులు లేవని ముఖ్యమంత్రి గారు చెబుతున్నారు, అలాంటిది మరి మూడు రాజధానులు ఎడ జాతర మూడు ఏడ జాతర డబ్బులు ఉంటే ఇంటి దగ్గర కట్టించుకోమంటున్నాడు ఆయన, దీనికి ఇస్తాను అంటున్నాడు. ఆయన మంచి మాటే మాట్లాడిండు. మొత్తం మీద ఏమంటావు, ఎలా ఉందంటావు? రెండున్నరేళ్ళు ఏబ్బా, మా ప్రభుత్వం ఏం బాగలేదండి. అసలు ఏం పనులు గిన్నెలు లేవు, ప్రభుత్వం ఏం బాగాలి. వస్తుంది బాగానే జాతర అనుకున్నాం, కానీ ఆ పెద్ద అయినా ఒకసారి అడుగు చూసి. ఇంకో రెండు నెలలు పోతే మూడేళ్ళు, ఎలా ఉందా పరిపాలన, ఎట్లా ఉందంటావు? ఏమైనా మేము బయటికి పోయి తిరిగి వాళ్ళం కాదు, మాకు బయట ప్రపంచం ఏంటో మాకు తెలియదు. కానీ నువ్వు కూడా ఓటేసేదానివి కదా, పిల్లలు అందరితో పాటే మేము ఓటేసాము. పిల్లలకు ఉద్యోగాలు అట్లాంటి పరిస్థితి ఏమైనా ఉందా? మా పిల్లలంటే ఏదో ప్రైవేట్ చిన్న దాంట్లో ఎప్పటి నుంచో చేస్తాడారు అయ్యా, ఇక దాంట్లో గురించి మనం ఆలోచించుకోవాలి. రాష్ట్రం ఏమైతుంది అందరితో పాటు మాకు అవుతుంది, మేము ఒక్కళ్ళం సోషల్ గా మాట్లాడితే ఏమైనా మా కొత్తగా వస్తుందా ఏంటి? ఏం లేదు కదా. డెవలప్మెంట్ అంటే ఏమన్నా, నేనేం బయట తిరిగేదాన్ని కాదు. నేను గవర్నమెంట్ ఎలా ఉంది, నేనైతే బయటికి పోయేదాన్ని కదా, నాకైతే తెలియదు. నేనేం చెప్పాను తెలుసు, చూస్తే జరిగింది జరగలేదు అనేది మేము తెలుసుకో. బయటకు పోయేదాన్ని కాదు, కానీ సరుకులు కొంటావుగా. ట్రైన్ వెళ్ళి పోయిన చూసి ఎట్టున్నాయని మీరు ప్రభుత్వానికి చెప్పాలి. మేము చెప్తే అదిగో ఆమె టీవీ కాడికి వచ్చి చెప్పిందని మమ్మల్ని అంటారు. ఇంకా మనకు చెప్పుకునే అవకాశం, అంటే ఇదిగా చెప్తారు, మళ్ళీ ఆమె ఏంటని ఏలు పెట్టి మమ్మల్ని చూపిస్తారు. చూడండి మీరు డ్రైనేజీలు కానీ అయ్యి కానీ చూడండి ఎట్లా ఉండేది, చూసి ఎట్లా ఉండేది మీరే చెప్పుకోవాలి. ఇంకా మేము చెప్తే ఏమొస్తుంది? స్థానికంగా మీరు ఉంటున్నారా, నేను ఉంటున్నానమ్మా? కాదు, స్థానికంగా ఉండేది నువ్వే కదా. కావట్లేదు, నేను చెప్పట్లేదు. నలుగురు ఎలా నడుచుకొని పోతాంటే ఆయన డెవలప్ ఉన్నా డెవలప్ లేకపోయినా చేసేది ఏముంది, అటనే జరుపుకొని మేము పోతాను. ప్రతి ఒక్కళ్ళు అడిగారు కమ్మా, ప్రతి ఎమ్మెల్యే నాకు ఒక అవకాశం ఇవ్వమ్మా, నాకు ఒక్కసారి చూడు అని చెప్పి ఇచ్చాము. చూద్దాం ఇంకా 2 సంవత్సరాలు తర్వాత సంగ తర్వాత అది పథకాలు పథకాలు అంటారు, పథకాలు రావట్లేదు. మేమేం పెట్టుకోలేదు, మాకైతే ఏం రాలేదయ్యా. ఏదో ఒకటి ఉండాలా, ఉండాలంటే మరి ప్రభుత్వం వాళ్ళు ఆలోచించుకోవాలయ్యా. మేము చెప్పే ప్రయోగం ఏముంది? మీలాంటి వాళ్ళ ముందర టీవీలో కనపడటం తప్ప మేమేముంటదమ్మా? హాయ్ ఎవ్రీబడి, నేనండి మీ యాంకర్ వింద్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్. ది లియో న్యూస్, ప్లీజ్ సబ్స్క్రైబ్. Please subscribe Leo News. Please subscribe Leo News. Thank you. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.